రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల శెట్టిబలిజ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు రెడ్డి శ్రీరామ కృష్ణమోహన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటుకు ఎనలేని కృషి చేసిన శాసన మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. గత 30 దశాబ్దాలుగా శెట్టిబలిజ గౌడ ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఏ ప్రభుత్వం స్పందించలేదని, ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు చట్టసభలో అవకాశం కల్పిస్తోందని, అడగకుండానే బీసీలకు పలు కార్పొరేషన్లు ప్రకటించిందని తెలిపారు. నా పేరు వీరసేన గణపతిరావు, మరి కాజూరి మంది మరి అది అయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ రాంజనాపురం నియోజకవర్గంలో గుత్తూరు సూర్యబాబు గారు ఈ పోరాటం చేస్తున్నారండి. అయితే 2004కి ఎమ్మెల్యే కింద పోటీ కింద నిలబెడితే శ్రీ మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈ నాయకులు అందరూ కలిపి మనం 2 వర్గాలకి నిలిపోయి మనం పోటీ చేస్తే మనం ఓడిపోతాం అని చేత నేను నెక్స్ట్ మీరు పోటీ చేద్దరు కానీ 4 సంవత్సరాలు నాకు దాటేస్తున్నాయి. నాకు నేను ఇంకా పోటీ ఇంకా నేను ఇంకా ఈ టిప్పు పోటీ చేసి నేను ఇంకా తప్పుకుంటాను నేను అని ఆయన వాగుపాని గుత్తు సూర్యబాబు గారిని తగ్గించి యావత్ సంఘం అంతా తగ్గించి ఒప్పంద ప్రకారంగా ఆ ఫెడరల్ సహా బోస్ గారు వీళ్ళందరూ కూడా ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టి చేశారండి. చేతి 100% స్టాంప్ మీద కులపెద్దల్లో మొత్తానికి 3 మండలాలు రూరల్ కలిపి అందరూ కలిపి ఈ రోజుని ఆ ఒప్పందాలన్నీ కూడా తొంగలో తొక్కేసి నేను అని చెప్పి భోజనం తిరుగుతున్నాడండి. తర్వాత ఎక్కడో గోదరాత్రుల నుంచి చెల్లిపోయిన ఎన్నికోపడికి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా మీద రుద్దిందనమాటండి. ఈ చేత నిజానికి ఇప్పుడు చెల్లిపోయిన ఎన్నికోపడికి పెట్టినా ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ పెట్టినా ఎవరైనా పని అవ్వదండి, అట్టప్రాపకుండా అయిపోతుందండి. ఒక్క గుర్తు ఒప్పందం ప్రకారంగా నిజాతగా కుల సంఘం నాయకులు ఈ సంఘ నాయకులు అందరూ ఒక మాట మీద ఉండి ఈ టిప్పు మాత్రం గుత్తు సూర్యబాబు గారిని నెక్కించుకుందామని ప్రాణాల త్యాగం చేసిన సరే ఈ టిప్పు సూర్యబాబు నెక్కించుకుందామని కోరుకుంటున్నాను.